वेलकम टू तुलसी न्यूज चैनल युवाल्टी स्पेशल स्टोरी की स्वागत। राजमौली नालुगु अक्षराल पेरु तेलुगु सिनेमा ख्यातिनि दश दिशला व्याप्ति चेंदेला चेसिंदि। तेलुगु सिनेमानु हेलन चेसिन वारु सैतं ముక్కు మీద వేలేసుకునేలా చేసిన దర్శకదీరుడు తన సినిమా కోసం ఆంధ్ర తెలంగాణ మాత్రమే కాదు యావత్ భారతదేశం సైతం ఆత్రుతగా ఎదురు చూసేలా చేసిన తెలుగు తేజం హిట్లు తప్ప ఫ్లాపులు అనే పదమే తెలియకుండా కెరీర్ ను నడిపిస్తున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజమౌళి జన్మదినం సందర్భంగా తులసి న్యూస్ మీకు అందిస్తోంది ప్రత్యేక కథనం। ఇండస్ట్రీలోకి రావడమే ఓ భారీ బడ్జెట్ మూవీతో కాకుండా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ప్రియ శిష్యుడిగా బుల్లితెరపై శాంతి నివాసం అనే సీరియల్కు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ను ఆరంభించాడు। ఆ సీరియల్కు ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన లభించడంతో అదే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో యంగ్ టైగర్ ఎన్టీఆర్తో స్టూడెంట్ నెంబర్ 1 సినిమాను తెరకెక్కించారు। ఆ సినిమా అటు రాజమౌళికి ఇటు ఎన్టీఆర్ కు ఇద్దరికీ కీలకమైనదే ఆనాడు। అశ్వినీదత్ సమర్పణలో కె రాఘవేంద్రరావు నిర్మించిన ఈ సినిమాతో వారిరువురి కెరీర్ ను గాడిన పెట్టుకున్నారు। రాజమౌళి కుటుంబం సినీ నేపథ్యం ఉన్నదే। ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మంచి కథకుడు, అన్న కీరవాణి సంగీత దర్శకుడు। రాజమౌళి చిత్రాలకు కీరవాణే సంగీతాన్ని సమకూరుస్తూ వచ్చారు। మరో సోదరుడు కళ్యాణి మాలిక్ కూడా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడిగా స్థిరపడ్డారు। ఆంధ్రప్రదేశ్ లో కొవ్వూరు ప్రాంతానికి చెందిన వీరు వ్యాపార నిమిత్తం నేడు కర్ణాటకలో ఉన్న రాయచూరు జిల్లా అమరేశ్వరం క్యాంప్ అనే ఊరిలో స్థిరపడ్డారు। రాజమౌళి పుట్టింది కూడా అక్కడే। రాజమౌళి మన తెలుగు జానపద కథలను ఆధారం చేసుకొని వాటికి గ్రాఫిక్ అనే సొబగులు అద్ది భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించారు। అలాని ఎప్పుడూ నేల విడిచి సాము చేయలేదు। రాజమౌళిని నమ్మి నష్టపోయిన నిర్మాత లేడు। దాని వెనుక రహస్యం ఒకటే, అదే శ్రమ। తాను అనుకున్నది కార్యరూపం దాల్చడానికి ఏం కావాలి, అవి ఎక్కడ దొరుకుతాయి, ఎవరిని సంప్రదించాలి అనే పలు విషయాలపై నిత్యం శోధిస్తూనే ఉంటాడు। రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు చిత్రాలు ఒక ఎత్తు అయితే యమదొంగ, మగధీర చిత్రాలు మరో ఎత్తు। అప్పటి వరకు యముడి నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చినప్పటికీ తాను ఎంచుకున్న కథతో ఎన్టీఆర్ ను యంగ్ యముడిగా చూపించారు। కథలోని వైవిధ్యం, గ్రాఫిక్స్, సినీ సెట్టింగుల ద్వారా ఓ కొత్త యమలోకాన్ని చూపించారు। అక్కడితో ఆగకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించిన మగధీర కూడా మరో ఎత్తుని చెప్పాలి। చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ను తిరుగులేని వీరుడిగా చూపించారు। మగధీర, యమదొంగ చిత్రాల తరువాత నుండి రాజమౌళి ఎక్కువ శాతం భారీ బడ్జెట్ చిత్రాలపైనే దృష్టి పెట్టారు। జక్కన తీసిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంటే నిర్మాతలు మాత్రం పెట్టుబడి పెట్టేందుకు వెనకాడతారా? ఈ దర్శకధీరుడిని నమ్మి సినిమా కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు। అలా తెరకెక్కించేవే బాహుబలి బిగినింగ్ అండ్ బాహుబలి కంక్లూజన్। ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి చిత్రం తెరకెక్కించడానికి ముందు రెండు సంచలనాలు క్రియేట్ చేశారు। వాటిలో ఒకటి మర్యాద రామన్న అయితే మరొకటి ఈగ। తాను సినిమా తీయాలంటే స్టార్ హీరోలే అవసరం లేదు అని నిరూపిస్తూ సునీల్ హీరోగా మర్యాద రామన్నను తెరకెక్కించారు। ఆ తరువాత మరో అడుగు ముందుకేసి అసలు హీరో అనేవాడు లేకుండానే తాను సినిమా చేయగలనని చెప్పడానికి ఈగ సినిమా తీశారు। ఈ రెండు సినిమాలతో భారీ సక్సెస్లు అందుకున్నారు రాజమౌళి। ఆ తరువాతే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాహుబలి చిత్రాలు చేశారు। తన సినిమాలలో విలన్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది కాబట్టే రాజమౌళి అడిగిన వెంటనే దగ్గుపాటి రాణా, బ్యాడ్ బాయ్గా మారిపోయారు। రాజమౌళి వచ్చింది రాఘవేంద్రరావు స్కూల్ నుండి కావడంతో తన మొదటి చిత్రం నుండి కూడా హీరోయిన్స్ను అందంగా చూపిస్తారు। నాయికల అందానికి మరింత సొబగులు అద్దుతూ తన సతీమణి రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తూ ఉంటారు। రాజమౌళి ప్రతిభను మెచ్చి భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది। బాహుబలి సిరీస్ తరువాత రాజమౌళి నుండి వస్తున్న చిత్రం RRR। ఈ చిత్రం చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతోంది। తన స్నేహితులలోని రామ్ చరణ్, తారక్లను కథానాయకులుగా ఎంచుకొని ఈ సినిమాను సెల్యులాయిడ్పై చూపించడానికి సిద్ధమవుతున్నారు। ఈ అక్టోబర్ 10వ తేదీ 47వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న జక్కన్నకు తులసి న్యూస్ మరోమారు బర్త్డే విషెస్ తెలియజేస్తోంది। ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।
నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.